గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి 2020 భారీ నోటిఫికేషన్ రాబోతుంది. 19,952 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఇది 10వ తరగతి అర్హతతో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా అవకాశం ఉంది, అందరికీ ఎలిజిబిలిటీ ఉందండి. ఈ ఇంతకుముందు నోటిఫికేషన్ 2018లో వచ్చిందండి. ఇప్పుడు 2020లో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ 3 మంత్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుందండి. ఇది ఫిబ్రవరిలో మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో బ్యాచ్ ప్రారంభమవుతుంది. 15వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ అనేది మా దగ్గర ప్రారంభమవుతుందండి. సో కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు, ఎందుకంటే ఇది భారీ నోటిఫికేషను. ఇది త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అండి. సో పూర్తి వివరాలన్నీ కూడా చూడడానికి, దీని క్వాలిఫికేషను, ఏజ్, ఈ డీటెయిల్స్ అన్ని చూడడానికి గాను మరి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు గమనించండి. 19,900 చిల్లర నోటిఫికేషన్, 952 చిల్లర నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ త్వరలో రావడానికి అవకాశం ఉందండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా లక్ష్య డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ లింక్లో ప్రెస్ చేసి మా డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవుతే మీరు మిగతా అప్డేట్స్ అన్ని కూడా పొందుకోవడానికి వీలవుతుంది. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. దీని ఏజ్ ఎంత అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. సో దీంతోపాటు బీసీలకి, ఓసీలకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కల్పించడం జరుగుతుందండి. బీసీలకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 28 వరకు. ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే ఎందుకంటే ఓసీ వాళ్ళకి 25 సంవత్సరాలకి ఇది ఏజ్ ముగుస్తుంది, బీసీ వాళ్ళకు 28, ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాలు. ఇదే కాకుండా మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ఒకసారి గమనించినట్లయితే కేవలం ఎస్ఎస్సీ అండి, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ అవకాశాలు ఉన్నాయి, అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. మరి ఒకసారి మరి ఇది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది 120 మార్కులకి. అది క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఒకటి క్వాలిఫై అయినాక మెడికల్ అండ్ జాబ్. ఓకే, మరి ఒకసారి ఇలా హైట్ కనుక ఒకసారి గమనించినట్లయితే బాయ్స్ ఓసీ బీసీ బాయ్స్కి 165 సెంటీమీటర్లు ఉండాలా, ఎస్సీ ఎస్టీ బాయ్స్ 160 సెంటీమీటర్లు ఉండాలా. అదే మహిళలకు, అమ్మాయిలకు వచ్చేసరికి ఓసీ బీసీ అమ్మాయిలు 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలా, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు 152 సెంటీమీటర్ల హైట్ ఉండాలా. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాము ఆన్లైన్లో ఉంటుందండి. ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఆన్లైన్, అప్లై కూడా ఆన్లైన్ ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా రాసుకునడానికి అవకాశం ఉంది అండి. ఎగ్జామ్ తెలుగులో కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 120 మార్క్స్ ఉందంటే 90 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్ 50 జీకే అండ్ జనరల్ స్టడీస్ 50 మార్కులు ఉంటుంది. అర్థమెటిక్ 35 మార్కులు ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్కులు ఉంటుంది. మొత్తం 120 మార్కుల ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా 2వ రౌండ్ అయినటువంటి ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మరి ఫిజికల్ టెస్ట్లో ఏముంటుంది అంటే ఈ ఫిజికల్ టెస్ట్లో బాయ్స్ కనుక గమనించినట్లయితే 1600 మీటర్ల పరుగు పందెం 5 నిమిషాల 45 సెకండ్లలో పరిగెత్తాలా. అమ్మాయిలకైతే కేవలం 800 మీటర్ల పరుగు పందెమే ఉంటుంది, అది 3 నిమిషాల 40 సెకండ్లలో పరిగెత్తాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాయ్స్ లాంగ్ జంప్ 14 ఫీట్లు, తర్వాత అమ్మాయిలు 9 ఫీట్లు లాంగ్ జంప్ చేయాలా. హై జంప్ బాయ్స్ 4 ఫీట్స్, గర్ల్స్ 3 ఫీట్స్ హైట్ జంప్, హై జంప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గర్ల్స్కి లాంగ్ జంప్తో పాటు హై జంప్ కూడా బాయ్స్ గర్ల్స్ కామన్గా ఉంటుంది, ఇది మీరు గమనించండి. ఇది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ మెడికల్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో ఇది అతి భారీ నోటిఫికేషన్ కాబట్టి త్వరలో రావడానికి అవకాశం ఉంది. ఈ మార్చ్ ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందండి. పోస్టు కూడా గమనించండి, 19,952 భారీ పోస్టులు అండి. సో దీనిలో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించినటువంటి 3 మంత్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మా లక్ష్యం డిఫెన్స్లో 15వ తారీఖు నుంచి.
కాబట్టి ఎస్ఎస్సి అర్హతతోనే ఇది అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి. దీనికోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. బిగ్ నోటిఫికేషన్. సో మిగతా వివరాలకు మా లక్ష్మణ్ డిఫెన్స్ అకాడమీ 7396623246లో సంప్రదించండి.